అలాగే నిన్న అచ్చెన్నాయుడు గారు ఏవేవో మాట్లాడారు మా పార్టీ గురించి, మా జగన్ గురించి. అసలు కార్మికుల, బీసీ కార్మికుల డబ్బులు ఈఎస్ఐ కుంభకోణంలో కొట్టేసిన అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉంటే నవ్వాల ఏడవాల అర్థం కావట్లేదు. అచ్చెన్నాయుడు గారు ఇంకా అంటారు, ఇక్కడ మా పార్టీలోనంట మా పార్టీ మంత్రులకో ఎమ్మెల్యేలకో ఎమ్మెల్సీలకో విలువ లేదు అని. అచ్చెన్నాయుడు గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపకుండా బీసీలకి విలువ ఇవ్వని మీ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేని మీరు, మీ పార్టీ బీసీ నాయకులు మమ్మల్ని అనడానికి మీకు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద చెప్పులా మీరు బ్రతుకుతూ ఉన్నారు పదవుల కోసం. మీరా మా గురించి మాట్లాడతారు? ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే బీసీలందరూ ఎంతో గౌరవంగా, ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఉన్నాం. అంత విలువ మా బీసీలకి ఇస్తూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో తీసుకుంటే మనం చూసాం, బీసీలు తోకలు కత్తిరిస్తానని, అంతు చూస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే, మరి ఇదే అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా బీసీ నాయకులు కానీ ప్రశ్నించలేకపోయారు. అంటే అంత విలువ వాళ్ళకి ఆ పార్టీలో. వాళ్ళ మా గురించి మాట్లాడేది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న పాలనలో నలుగురు బీసీలకి పంపడమే, బీసీలని రాజ్యసభకి పంపడమే కాకుండా జగనన్న పాలనలో మా బీసీలు ఒక బాదుషాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటేనంట ఏంటి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను మేము, మా ప్రభుత్వం మా జగనన్న తగ్గించాడని చెప్తూ ఉన్నారు. అసలు 2019 డిసెంబర్లో ఏకం జీవో తీసుకొచ్చారు జగనన్న 34% బీసీలకి రిజర్వేషన్ కల్పించడం కోసం. దాన్ని మీ చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనిషి, తన తెలుగుదేశం పార్టీ వ్యక్తితోని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి దాన్ని ఆపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు బీసీలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్తూ ఉన్నారు? ఇలాంటి అబద్ధాలు చెప్తే బీసీలు నమ్మేస్తారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే బీసీల్లో చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం కొన్ని దశాబ్దాలుగా మన బీసీలు అందరూ కూడా ఒక కలగంటూ ఉన్నారు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి కావాలి అనేసి. దానికోసం జగనన్న ఏకంగా ప్రైవేట్ బిల్లునే ప్రవేశపెట్టడం జరిగింది తన ఎంపీలతో. అంతగా అంటే 50% బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అని చెప్పి, అంతగా బీసీల ఉన్నతిని పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ అది గౌరవ ముఖ్యమంత్రి గారని, జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు తీసుకుంటే నిన్న మీటింగ్లో చెప్పారు ఏదో జగన్ అన్నట వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న 30 పథకాలు రద్దు చేసేశారని. అసలు బీసీలకి 30 పథకాల మాట దేవుడెరుగు. కనీసం 3 పథకాలైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా 30 పథకాలు ఇచ్చుంటే కనీసం 30 సీట్లైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 మీకు ఇచ్చేవారు కదా, అవి కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రతి పథకాన్ని కూడా స్కామ్లుగా, ప్రతి స్కీమ్ని కూడా స్కామ్లుగా మార్చేశారు. ఒక చంద్రన్న కానుక అయినా, ఆదరణలో అయినా, అన్నా క్యాంటీన్లో అయినా ప్రతి దగ్గర కూడా అవినీతి చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ మభ్య పెట్టడానికి ఏ మొహం పెట్టుకొని మీరు వస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈరోజు జగనన్న పాలనలో ఇన్ని స్కీములు అమలవుతూ ఉన్నాయి. ఒకవైపు పథకాలైతేనేం, పాలసీలు అయితేనేం, పదవులు అయితేనేం, అన్నింటిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, ముఖ్యంగా బీసీలకి అగ్రతాంబూలం ఇస్తూ వెళ్తున్న పరిస్థితి చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే బీసీల చదువుల మీద విషం కక్కలేదా? ఇంగ్లీష్ మీడియం చదవద్దు అంటూ కోర్టులకి ఎక్కిన సంగతి, ఎన్నో మీటింగ్స్లో చెప్పిన సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు. అలాగే బీసీ విద్యార్థులకు 40% ఫీజు రీఎంబర్స్మెంట్ రాకుండా కేవలం 35,000కే పరిమితి చేసిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో బీసీలకు ఇల్లు ఇస్తామంటే ఇవ్వకూడదు అని చెప్పి కోర్టుకెక్కిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారని మా బీసీలందరికీ తెలుసు. అలాగే తీసుకుంటే అతను 5 ఏళ్ల పాలనలో బీసీలకి శాశ్వత బీసీ కమిషన్ ఎందుకు వేయలేదు?
మరి 14 ఏళ్ళు పరిపాలించారు కదా, అప్పుడు చేయని మేలుని ఇప్పుడు చేస్తానంటే ప్రజలు ఏమైనా అంత జడ్డోలా మీ మాటలు నమ్మేయడానికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఎందుకు మరి గత 5 ఏళ్ళలో ఒక అమ్మఒడి లేదు, ఒక ఆసరా లేదు, ఒక చేయూత లేదు, ఏ పథకం లేదు, ఒక ఇల్లు పట్టాలు లేవు, ఒక ఇల్లు లేవు. అంటే మీరు మీ పాలనలో గత 5 ఏళ్ళు అయితేనే టోటల్గా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఏ మేలు చేయకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇది చేసేస్తాను అది చేసేస్తాను అంటూ ఇలాంటి బీసీ డిక్లరేషన్స్ పట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? అలాగే గతంలో క్యాస్ట్కేమో 4 హామీలు, 4 నుంచి 10 హామీలు ఒక్కొక్క క్యాస్ట్కి ఇచ్చారు. ఏవి అందులో ఎన్ని మీరు అమలు చేశారు? ముందు అవి అమలు చేసి కదా కొత్తవి ఇవి చేస్తామని చెప్పాలి. అదే మా జగనన్న తీసుకుంటే ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మేము ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నాం, ఇవి మేనిఫెస్టోలో అంశాల్లో ఇన్ని అమలు చేశాము, ఇవన్నీ మీకు అందాయా లేదా, ఇవి మీకు అందాయి అని చెప్తూ అంత గొప్పగా మేనిఫెస్టోని ఒక బైబుల్ ఖురాన్ భగవద్గీతలా భావించి వాళ్ళకి ప్రజలకి పేద ప్రజలకు మేలు చేయడంలో ముందంజలో ఉన్న వ్యక్తి జగనన్న. ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి మేనిఫెస్టోని వెబ్సైట్లోంచే తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరా మా జగనన్న పాలన గురించి మాట్లాడతారు? మీలాంటి వ్యక్తుల బీసీలకు మేలు చేసే వ్యక్తులు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈరోజు జగనన్న పాలనలో గత 16 మంది ముఖ్యమంత్రులు చేయని మేలుని ఈ రాష్ట్రంలో మా బీసీలకి చేయడం జరిగిందనేసి నిజంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇద్దరూ కలిపే కదా లాస్ట్ గవర్నమెంట్లో 2014 ముందు ఇన్ని 600 పైగా హామీలు ఇచ్చారు. అవేవి నెరవేర్చకుండా మళ్ళీ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తూ ఉన్నందుకు ముందు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ముందు ఆ హామీలు అమలు చేయనందుకు, ముఖ్యంగా మా బీసీలకు 143 హామీలు ఇస్తానని చెప్పి అమలు చేయకుండా మోసం చేసినందుకు మీరు మా బీసీలకు క్షమాపణ చెప్పాకే ఏదైనా ఒక మేనిఫెస్టో అయినా ఒక డిక్లరేషన్ అయినా ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతేకాకుండా జగనన్న ఇంత మేలు చేసిన జగనన్నని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ పట్టణం కట్టడానికి సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా 2024లో 175కి 175 సీట్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.